నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయల చెరువెల్ల చెట్ల ఎడవల్లికి చెందిన గృహసారథులు వాలంటీర్లతో సచివాలయ కన్వీనర్లు వల్లభనేని రాజేంద్ర పెమ్మసాని శ్రీనివాసులనాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరువ చేయాలో వారి సమస్యలు ఎలా అడిగి తెలుసుకోవాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. అనంతరం సచివాలయ కన్వీనర్ వల్లభనేని రాజేంద్ర మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. గృహసారథులు వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. అలాగే గడప గడపకు వెళ్లి వారి సమస్య అడిగి తెలుసుకొని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, సర్పంచులు వెంకటేశ్వర్లు, సతీష్, మాజీ సర్పంచ్ రమేష్ నాయుడు, యానాదిరెడ్డి, పద్మారెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఉన్నారు కాబట్టి 50 ఏళ్లలో చెరువుకి 25 ఏళ్ళు తీసుకున్నా వాలంటీర్ సపోర్ట్ తీసుకొని 25 ఏళ్లకి 50 ఏళ్లకైనా 11వ తారీఖు ఇవన్నీ కిట్లు పంచాలి. స్టిక్కర్లు ఇవన్నీ మీరు వెళ్ళి జగనన్న ఇచ్చే పథకాలన్నీ వాళ్ళకి వివరించండి. మీకు వస్తుండగా రాలేదా అని అడగండి. వాళ్ళకి మాకు వస్తుండే ఓకే అంటే ఈ బుక్లో నిన్న అక్కడ చెప్పారు కదా మీటింగ్లో 5 టిక్కులు కొట్టాలని. వీటికి టిక్కులు కొట్టించండి. ఇంటూ కానీ మాకు వద్దు ఇది కాదు అని అన్నారు. ఎందుకు కాదు? ఏం జగన్ ప్రభుత్వం ఏమన్నా ఇంత ముందు ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా? ఇవ్వకపోయినా కూడా జగన్ ప్రభుత్వం ఇస్తుంది. ఇలా మనం వివరించి వాళ్ళకి చెప్పి మనకి పింఛన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఇప్పుడు మన ఊళ్ళో సచివాలయానికి వచ్చి తీసుకొని పోతాం. ఇంతకుముందు ఈ నాయకులను పట్టుకొని మనం ఆత్మకూరు చుట్టూ సంవత్సరాల తరబడి తిరగతే గానీ మనకి రేషన్ కార్డు పింఛన్ రాలేదు. కాబట్టి ఈరోజు అన్ని వస్తుండే ఎక్కడ మన సచివాలయం మన గ్రామంలోనే మనకు అన్ని వసతులు కల్పించాడు జగన్ అన్న. కాబట్టి మీ ఇన్ని కల్పించినప్పుడు జగన్ ప్రభుత్వం ఏం అర్థం చేసింది అని మనం అపోజిట్ మళ్ళీ వాళ్ళని కొచ్చినేసి వాళ్ళు ఒప్పుకునేటట్టు మనం ప్రయత్నించి వీటన్నిటినీ వాళ్ళకి ఇచ్చి రాబోయే ఎలక్షన్లో జగన్ అన్నకి అందరినీ మద్దతు తెలిపేటట్టు తయారు చేసుకోవాలని మీ అందరికీ తెలుపుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క వస్తువుని కూడా వాళ్ళ ఆమోదంతోనే వాళ్ళ గృహానికి స్టిక్కర్లు కానీ ఫోన్కి స్టిక్కర్లు కానీ అన్నీ తీసి లాస్ట్ అయిన తర్వాత ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఇవ్వాలి వాళ్ళ ఫోన్ తోటి. కాబట్టి ఇవన్నీ చేసి 11వ తారీఖు మొదలు పెట్టాల్సి వస్తుంది. మెసేజ్ పెడతాము. ఇవన్నీ చేసి మన జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా అందరూ ఉండేటట్టు తయారు చేసి మీరు మీ గృహసారథులకు కూడా జగనన్న ఏదో ఒక న్యాయం చేస్తారు అనుకుంటున్నాము. ఇప్పుడు ఏదో ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు. అది కాకుండా ఇంకేదన్నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా చేస్తారు. ఇప్పుడు వాలంటీర్లు గృహసారథులు మన నాయకుల్ని కూడా కలుపుకొని అందరూ కలిసికట్టుగా మనం ప్రయత్నం చేసి జగనన్న ప్రభుత్వాన్ని గెలిపిద్దామని మన విక్రమ్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.